హలో అందరికి దండలు 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 అండి. నేనండి మీ జబర్దస్త్ ప్రకాష్ అండి. మరి నా జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్కి, థిల్లానా యూట్యూబ్ ఛానల్కి వ్యూవర్స్ అయిన మీ అందరికీ కూడా వెల్కమింగ్ చెప్పేస్తున్నానండి. ఏమండి, మీరందరూ రోజు నా ఛానల్ చూస్తున్న సరే వెల్కమింగ్ చెప్పడం నా డ్యూటీ కదండి, అది చెప్పాలండి. ఆశిని ఈ పేరు వినగానే మీ అందరికీ గుర్తెవరు వస్తారండి, ఇంకెవరండి, బొమ్మరిల్లు సినిమాలోని ఈ పాత్ర చేసినటువంటి జెనీలియా. మరి జెనీలియా బొమ్మరిల్లులో ఈ పాత్రతో, అదే హాసిని పాత్రతో ఇండస్ట్రీ అందరిలో కూడా చాలా ఫేమస్ అయిపోయిందండి. అసలు ఈ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే చాలా హిట్ సినిమాలన్నీ తన ఖాతాలో వేసేసుకున్నదండి బాబు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయింది బాయ్స్ అనే సినిమాతోనండి. ఆ తర్వాత అండి డి రెడీ, బొమ్మరిల్లు, సాంబా, మరి శశిరేఖా పరిణయం ఇలాంటి సినిమాలన్నింటినీ కూడా తన ఖాతాలో వేసేసుకున్నదండి. మరి శశిరేఖ ఈ పరిణయం సినిమాలోనండి తరుణ్ హీరోగా చేశాడండి. ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చేసుకుందండి జెనీలియా. ఒకటి తెలుగులోనే అనుకున్న రేటండి. అయ్యి బాబాయ్, బాలీవుడ్లో కూడా చాలా హిందీ సినిమాలు చేసేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చేసుకున్నారండి. ఆ తర్వాత అండి ఈ సమయంలోనే జెనీలియా అనే ఒక స్టార్ హీరో కొడుకు తన మాయలో పడేసి వాడుకుందామని ప్లానింగ్ చేశాడటండి. యాక్చువల్గా చెప్పాలేటండి, ఈ స్టార్ హీరో కొడుక్కి అప్పట్లో తెలుగులో ఒక హిట్ సినిమా కూడా లేదండి. జెనీలియాతో చేసిన సినిమా హిట్ అయిపోయిందండి. అదుగో ఆ టైంలో జెనీలియాకి కొంచెం డిప్రెషన్లో ఉన్నారండి. ఈ సిచ్యువేషన్ క్యాష్ చేసుకుని ఆమెను మాయలో పడేసి వాడుకుందామని డిసైడ్ అయిపోయాడటండి. జెనీలియా మాత్రం ఏటి చిన్నపిల్ల ఏంటండి, ఆల్రెడీ జెనీలియా పసికెట్టేశారండి. వెంటనే అయ్యి గారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. మరి ఈ మ్యాటర్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పారనుకోండి కొంచెం బాధపడ్డారు వాళ్ళు కూడాను. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇండస్ట్రీ అన్న తర్వాత ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారమ్మా, కొంచెం ఫ్రంట్ బ్యాక్ అదే ముందు వెనక చూసుకొని మనమే జాగ్రత్తగా ఉండాలని చెప్పారటండి. మరి ఆ తర్వాత అండి బాలీవుడ్లో హీరో రితీష్ దేశ్ముఖ్ ఉన్నారు కదండి, అతన్ని లవ్వింగ్ చేసేసి అదేనండి ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారండి. తర్వాత ఇద్దరు పిల్లలకు మదర్ కూడా అయిపోయారు అనుకోండి, ఏమండే తిరిగే కాళ్ళు అరిచే నోరు ఊరికే ఉంటాయి ఏంటండి అబ్బే. అలాగే మరి ఒకసారి సినిమాలో యాక్టింగ్ చేసిన తర్వాత మనం ఖాళీగా ఉండాలంటే కుదురుతుంది ఏంటండి, మనసు ఒప్పదండి. అందుకే మళ్ళీ ఏమైనా సరే మంచి మంచి క్యారెక్టర్లు కానీ వస్తే చేయటానికి రెడీగా ఉన్నానని చెప్పి జెనీలియా గారు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారండి. హలో, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మీరు ఎప్పటి వరకు కూడా జబర్దస్త్ ప్రకాష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అలాగే థిల్లానా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ మీ జబర్దస్త్ ప్రకాష్.